हेलो हाय अंदर की मनम चेसुकोबोये रेसिपी चिकेन फ्राइड राइस दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स चिक्क चिक्क चूसेयंडी चिकेन कैप्सिकम बीन्स पच्चिमिर्ची करिवेपाकु कोत्तिमीर जिंजर गार्लिक पेस्ट कादु तुर्मु पसुपु कारं राइस वच्चेसि इंकेमुन्नायि ఆయిల్ ఇవేనండి చాలా సింపుల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నట్టు మనం ఏం సాసెస్ యూజ్ చేయకుండా పిల్లల హెల్త్ బేస్ మనం తయారు చేసుకుంటున్నాం ఇలా అందరికీ తెలిసి ఉంటుంది నా వేలో నేను ఇలా చేస్తాను చూపిద్దామని ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టేసి మొత్తం హీట్ అయ్యే తర్వాత ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి అవన్నీ వేసేసి పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇట్లా మసాలా దినుసులు ఇవన్నీ వేసేసి వేగిన తర్వాత చికెన్ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు అండ్ salt వేయటం వల్ల దాంట్లో ఉన్న చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తాయి కదా మొత్తం మనం కలుపుకోవాలి మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ పిల్లలకి కూడా హెల్త్ కి చాలా మంచిది ఏ మనం ఏ ఎక్కువ ఇట్లా సాసెస్ యూజ్ చేసలేం కదా మొత్తం మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అన్నట్టు టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కానీ కామెంట్ లో చెప్పండి ఎలా వచ్చిందో ఫైనల్లీ కారం వేసుకోవాలి చికెన్ అంటేనే చికెన్ ఫ్రైడ్ రైస్ అంటేనే కొంచెం స్పైసీ ఉండాలి కదా బాగా కాదు కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం కలుపుకుందాం ఇది టెంప్టింగ్ గా ఉంది కదా చూడడానికి ఇప్పుడు ఫైనల్లీ మనం రైస్ వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంప్టింగ్ గా ఉందా చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి టెంప్టింగ్ గా ఉంటుంది కదా ఇప్పుడు మొత్తం రైస్ తీసుకుందాం మొత్తం అంటే చికెన్ కి తగ్గ క్వాంటిటీ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నా 1/2 కిలో చికెన్ 1/2 కిలో రైస్ కొంచెం ఎక్కువే అది ఫైనల్లీ మనం చికెన్ లో salt వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ కి పట్టాలి దానివల్ల మళ్ళీ కొంచెం రైస్ మీద salt కొంచెం కారం నెక్స్ట్ వచ్చేసి ఏం వేసుకుందాం ఈ రైస్ కి ఫ్లేవర్ ఇవ్వాలి కదా ఇప్పుడు నేను వేసేది ధనియా గరం మసాలా పౌడర్ అన్నట్టు గరం మసాలా పౌడర్ కొంచెం పైన వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి బాగా కొంచెం కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ బాగా ఎక్కువ వేసుకున్నా గానీ మంట పుడుతుంది కదా బాగా పిల్లలు తినలేరు ఇప్పుడు లాస్ట్ వచ్చేసి కల్లమాకు ఎందుకంటే చికెన్ ఫ్రైడ్ రైస్ కి ఏ ఫ్రైడ్ రైస్ అయినా కానీ కల్లమాకు బాగా ఫ్లేవర్ ఇస్తుంది ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకుందాం కలిపేసుకోవాలి కలుపుతుంటే ఫ్లేవర్ కే ఏమేమే తినాలనిపిస్తుంది ఇప్పుడు మనకి కావాల్సిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇక మనం తిని టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పడమే మిగిలింది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ చికెన్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి